ఘనంగా చాకలి ఐలమ్మకు నివాళులు. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని శుక్రవారం పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. సాగర్ రోడ్డులోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఖచ్చితంగా చాకలి ఐలమ్మ గారు సాయుధ పోరాటం, మరి అదేవిధంగా శ్రామికుల పక్షాన నిలబడి వారికి అండగా నిలిచి వారి యోగక్షేమాలకు మరి ముందుకు తీసుకుపోయినటువంటి వీర నారి. మరి ఒక మహిళ ఆ రోజుల్లో బయటకు వెళ్ళడమే కష్టం, కానీ మరి ఉద్యమం కోసం, చాటి కులస్సుల కోసం మరి ఒక ఉక్కు మనిషిలాగా బయటికి వెళ్ళి మరి ముందుకొచ్చి మరి ముందుకొచ్చినటువంటి వ్యక్తి. ఆమె ఆశయాలు ఆదర్శాలన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళి మరి రానున్న రోజుల్లో మన తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని విధాల మరి గౌరవిస్తూ ఇలా మరి రజకులకు సంబంధించినటువంటి మరి ఇస్తిరి పెట్టలు కానీ మరి అదేవిధంగా దోబిగాడులకు కూడా ఉచిత కరెంట్ ఏదైతే ఇస్తున్నారో ఆమె పేరే పెట్టడం, మరి అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకా ఆమెకు ప్రాచుర్యములకు తీసుకొచ్చి మరి ఆమె జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా జరపడానికి మరి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. మరి అదేవిధంగా ఏదైతే భవనము ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి ఎంతవరకు ఉందో దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా మరి తీసుకొని ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా తీసుకుందామని తెలియజేసుకుంటూ తెలంగాణ సమస్త తెలంగాణ ప్రజలకు అదేవిధంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో అదేవిధంగా తమ సమస్యల గురించి ఏ విధంగా కొట్లాడాలి అని అనుకునే వాళ్ళకి స్ఫూర్తిదాయకమైన రోజు ఈరోజు. చాకలి ఐలమ్మ గారి వర్ధంతి. చాకలి ఐలమ్మ గారు మరి అక్షరాస్యత లేని కాలంలోనే, అదేవిధంగా ఎన్నో ఇబ్బందులలో పేద బడుగు వర్గాలు ఉన్న కాలంలోనే తమ హక్కుల కోసం కొట్లాడి, అదేవిధంగా ఎవరైతే ఈ సమాజం పట్ల దొరలు కానీ అదేవిధంగా గడిలు కట్టుకొని దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళకి ఎదురుగా ఒక సామాన్య వనితగా గ్రామాలను అదేవిధంగా సమస్త ప్రజలను వెంటబెట్టుకొని అట్లాంటి దౌర్జన్యం చేసే వాళ్ళ మీద దాడి చేసి గ్రామాల నుంచి వెళ్ళగొట్టి స్వతంత్రాన్ని ప్రకటించిన గొప్ప వ్యక్తి, అదేవిధంగా మహిళలకు స్ఫూర్తి, తెలంగాణ ప్రజలకు సమస్త లోకానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి చాకలి ఐలమ్మ గారు. మరి వారి వర్ధంతి సందర్భంగా టీఎన్జిఓస్ యూనియన్ పక్షాన మేము ఈరోజు ఇక్కడ వారి విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పిస్తున్నాం. అదేవిధంగా చాకలి ఐలమ్మ గారు మరి ఏ విధంగా పేద బడుగు వర్గాల కొరకు కొట్లాడిందో, పేద బడుగు వర్గాల విముక్తి కొరకు పెద్ద పెద్ద వాళ్ళని ఎదిరించి గ్రామాల నుంచి ఎదిరించి కొట్లాడిందో, ఆ స్ఫూర్తిని టీఎన్జిఓస్ యూనియన్ సంపూర్తిగా తీసుకుంటుందని, మేము కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ప్రభుత్వ పథకాలను సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పేద ప్రజల వరకు నీతి నిజాయితీలతో తీసుకెళ్లడమే నిజమైన నివాళులుగా మేము భావిస్తున్నాం. మరొకసారి మా ఉద్యోగుల పక్షాన, టీఎన్జిఓస్ యూనియన్ పక్షాన చాకలి ఐలమ్మ గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ వారి ఆశయాల్ని మేము సాధించడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. కోసం పోరాడినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర రజకాభివృద్ధి సంస్థ జిల్లా పక్షాన ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. ఆ యొక్క సేవలను గుర్తించడానికి ప్రభుత్వం ఇంకా వెనకంజ వేస్తూ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయాన తన నోటితోనే అన్న మాటలు, ఐలమ్మ గారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ట్యాంక్ బండిపై విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆమె యొక్క జయంతి వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఈనాడు సెప్టెంబర్ 20న ఆమె జయంతి ఉన్నది. ఆ జయంతి వరకన్నా ఆమెను అధికారికంగా నిర్వహించవలసిన అవసరం ఉన్నదని గౌరవ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారిని ఇంకా కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది రజకాభివృద్ధి సంస్థ తరఫున. ఈనాడు మేము 450 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి యొక్క మీ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒక సొసైటీకి కూడా వ్యక్తిగత రుణాలు కూడా ఏ ఒక్క రజకునికి రానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈనాడు అడగనటువంటి కరెంటు దాన్ని ఇస్తూ ఉన్నావు కానీ ఈనాడు ఆర్థికంగా వెనుకబడినటువంటి రజకులకు మరి ఆ సొసైటీలకు రుణాలు విడుదల చేస్తారు. కాబట్టి దయచేసి మా యొక్క 450 కోట్ల బడ్జెట్ని వెంటనే విడుదల చేయాలని సందర్భంగా కొనియాడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కొండూరి సత్యనారాయణ, ఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కంచనపల్లి రవికుమార్, ఎం జయరావు, నాగిళ్ల మురళి, కె సత్యనారాయణ, ఆకునూరి లక్ష్మయ్య, ఆలగడ్డ సైదులు తదితరులు పాల్గొన్నారు.